ఇక్కడ ఒక స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువా చెప్తున్నారు ఏమనంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని చుట్టూ ఉన్నప్పటికీ, అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి మీద పడుతున్నప్పటికీ, అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని తాకుతూ ఉన్నప్పటికీ, అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టుకుంటూ ఉన్నప్పటికీ, వాళ్ళెవ్వరూ పొందలేని స్వస్థత ఈ స్త్రీయే పొందడానికి కారణం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, కుమారి నీ విశ్వాసం ఉందే అదే నిన్ను స్వస్థత పరచింది. నేను నన్ను ముట్టుకుంటే చాలు, నా యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అని నీ యొక్క హృదయములో ఒక విశ్వాసం ఉందే, అది బలమైనది, అది స్థిరమైనది, అది కొండలను సహితము పెకిలింపగలిగిన విశ్వాసము. అలాంటి విశ్వాసము మనము కలిగి ఉండాలి. అనేకులు యేసుక్రీస్తు ప్రభువు వారిని తాకుతూ ఉన్నప్పటికీ ఎవరూ పొందలేని శక్తిని, ఎవరూ పొందలేని ప్రభావమును, ఎవరూ పొందలేని స్వస్థతను, ఎవరూ పొందలేని బలమును, ఎవరూ పొందలేని ఆరోగ్యమును ఆ యొక్క స్త్రీ ఒక స్పర్శతో పొందడానికి కారణం ఆమె యొక్క గొప్పదైన విశ్వాసము. దేవుని సన్నిధిలో ఉన్న మనము, మనకి విశ్వాసము ఉందా లేదా అనే ప్రశ్నను మనము వేసుకోవాలి.